ఫిరంగిలో పానీపూరి. ఝాన్సీ అనే ఒక ఊరిలో శ్యామ్ ఇంకా రాధా అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళు ఇద్దరు చాలా పేదవారు. శ్యామ్ మార్కెట్లో ఒక షాప్లో బస్తాలు మోసే పని చేసేవాడు. మరి రాధా ఇళ్లల్లో గిన్నెలు ఇంకా ఇళ్ళు శుభ్రపరిచే పని చేసేది. ఒకరోజు ఇద్దరు వాళ్ళు పని చేసుకుని అలసిపోయి ఇంటికి వచ్చారు. ఏమండి, ఇంకా ఈ పని మనిషి పని నేను అస్సలు చెయ్యలేను. ఈరోజు ఒక గాజు వస్తువు నా చేతుల్లోంచి పడిపోయింది, అది విరిగిపోయింది. అంతే, నా మీద యజమాని గట్టిగా అరిచారు, తిట్టారు కూడా అండి. మనమేం చేద్దాము రాధా, తిట్లు అయితే నాకు కూడా తినాల్సి ఉంటుంది. నేను మోసే ఒక్క బస్తాకి అయినా కానీ కన్నం పడిందంటే అంతే, మరి 100 తిట్లు తినాల్సి ఉంటుంది మా షావుకారు నుంచి. వాళ్ళు యజమానులు, మరి మనమేమో నౌకర్లు. లేదండి, ఇంకా నా వల్ల అయితే ఇలా తిట్లు తినడం అసలు నా వల్ల కాదు. మనం ఏదో ఒకటి సొంతంగా చేసుకోవాల్సిందే. కానీ రాధా, మన దగ్గర సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదిగో తీసుకోండి, నేను మీకు నా మంగళసూత్రం ఇంకా గాజులు ఇస్తున్నాను. వీటిని అమ్మి డబ్బులు తీసుకురండి, ఏమి చేయాలో తర్వాత ఆలోచిద్దాము. రాధా ఎలా అయితే చెప్పిందో శ్యామ్ ఆ నగలని బజారులో అమ్మి కొన్ని డబ్బులు తీసుకువస్తాడు. తీసుకో రాధా, భగవంతుడిది కూడా ఇదే ఆలోచన అయితే మనం వ్యాపారమే చేద్దాము. కానీ మనము ఏం వ్యాపారం చేద్దాము? పద, మనం తొందరగా బజారుకు వెళ్ళి చూద్దాము, మన ఊరిలో లేనటువంటి వ్యాపారం అసలు ఏమైనా ఉందా అని. తర్వాత ఇద్దరు వెళ్ళి మార్కెట్లో చూస్తూ ఉన్నారు. అక్కడ రకరకాలైన వ్యాపారాలు ఉన్నాయి. జిలేబీవాడు, మిర్చి బజ్జీవాడు, పావుబాజీవాడు కూడా. కానీ అక్కడ పానీపూరి యొక్క వ్యాపారం మాత్రం లేదు. మరి అది చూసి రాధా అంది, చూడండి, ఈ మొత్తం ఊరి మార్కెట్లో పానీపూరి లేదు. అయితే మనం ఒక పానీపూరి బండి ఎందుకు పెట్టకూడదు? అవును రాధా, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. కాలేజీలో పిల్లలు, స్కూల్ పిల్లలు వాటిని బాగా తింటారు. కానీ మన దగ్గరకు వచ్చి జనాలు పానీపూరి తినాలంటే మనలో ఏదైనా ప్రత్యేకత ఉండాలి కదా. అబ్బా, నా దగ్గర ఒక చాలా మంచి ఐడియా ఉంది. నా దగ్గర ఒక చిన్నప్పటి ఫిరంగి ఆట వస్తువు ఉంది. మనం అందులో ఏ వస్తువు వేసినా కూడా అప్పుడు అది అందులోంచి ఎగురుతూ వచ్చి బయటపడుతుంది. నేను దానితో చాలా బాగా ఆడుకునేదానిని. ఎప్పుడైతే రాధా అలా చెప్పిందో ఆ పాత ఫిరంగి బయటికి తీసుకువస్తారు. అలా దానిని చాలా బాగా శుభ్రపరుస్తారు. దాని తరువాత ఆ ఫిరంగి పనిచేయడం మొదలు పెడుతుంది. అదే రోజు వాళ్ళు పానీపూరి యొక్క బండిని కూడా పెడతారు. పక్కనే మరి ఫిరంగిని కూడా పెడతారు. రండి బాబు, రండి, ఫిరంగి యొక్క పానీపూరి తినండి. ఫిరంగిలో పానీపూరి. ప్లేట్ పట్టుకుని నించుని అవసరం అసలు లేనేలేదు. మా ఈ ఫిరంగి పానీపూరిని తిన్నగా మీ నోట్లోనే వేస్తుంది. అది వింటూనే కొంతమంది వచ్చి అక్కడ గుమిగూడారు. ఎప్పుడైతే శ్యామ్ కొన్ని పానీపూరీలని ఫిరంగి గొట్టంలో పెట్టి నడిపించాడో అప్పుడు ఫిరంగి తిన్నగా ఒక్కొక్కటిగా వెళ్ళి తినేవాళ్ల నోళ్లలో పడిపోయింది. అందరికీ చాలా బాగా అనిపించింది. అలా మజా చేస్తూ తింటూ ఉంటారు. కొన్ని రోజుల్లోనే ఫిరంగి పానీపూరి చాలా ఫేమస్ అయిపోతుంది. మరి అలా శ్యామ్ ఇంకా రాధా పానీపూరీల వ్యాపారం చేసుకుంటూ చాలా ఆనందంగా జీవించేవారు. చెడ్డ అలవాటు ఉండేది. అతను ఎప్పుడు కూడా ముందు కుళ్ళిపోయిన పళ్ళు అమ్మడానికే చూసేవాడు. అవి అమ్ముడుపోకపోతే అతను దొంగతనంగా తూకం వేసేటప్పుడు వాటిని పెట్టి కొనుక్కునేవాడికి ఇచ్చేసేవాడు. అలా చేయడం వల్ల అతనికి ఎప్పుడూ నష్టం వచ్చేది కాదు. ఎప్పుడూ దాని కారణంగా కుళ్ళిపోయిన పళ్ళు అన్నీ కూడా అమ్ముడుపోయేవి. పిచ్చి మనుషులు, వాళ్ళు ఏదో పెద్ద తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా నా పళ్ళు ఎంచుకుని మరీ తీసుకువెళ్తారు. తీసుకోండి బాబు, తీసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని ఎంచుకొని తీసుకోండి. నాకు ఏమీ నష్టమే లేదు. ఒకరోజు ఒక సేట్గారు ఊరిలోకి వచ్చారు. అతను దారిలో గంగుని పళ్ళు అమ్ముతుండగా చూశాడు. అబ్బా, చాలా తాజా పళ్ళులాగా ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్తే పిల్లలు ఆనందిస్తారు. అరే ఓ పళ్ళవాడా, నాకు మంచి రేటుకు ఇవ్వు. నేను ఈ పళ్ళన్నీ ఇంటికి తీసుకువెళ్తాను. సరే సరే సేట్గారు, మీకోసం నేను చాలా మంచి రేటుకే ఇస్తానండి. గంగు ఆ పళ్ళల్లో చాలా కుళ్ళిపోయిన పళ్ళు కలుపుకొని సేట్గారికి అమ్మేశాడు. అబ్బా, ఈరోజైతే చాలా బాగుంది. గంగు ఆ రోజు ఇంటికి తొందరగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అదే సేట్గారు గంగు దగ్గరికి మళ్ళీ వచ్చాడు. అరే బాబు, నీ పళ్ళన్నీ ఒక్క రాత్రిలోనే అన్నీ పాడైపోయాయి. అదేంటి సేట్గారు మీరు అలా అంటున్నారు?
అలా అయితే ముందెన్నడూ అవ్వలేదు. మీరు ఈరోజు పళ్ళు తీసుకువెళ్ళండి, చాలా తాజాగా ఉన్నాయి. మీరే స్వయంగా ఎంచుకుని తీసుకువెళ్ళండి. పళ్ళు ఏమీ మన ఇష్టప్రకారం నడుచుకోవు కదా సేట్ గారు, ఇదంతా ప్రకృతి మనకి ఇచ్చినవే కదా. అవును, సరేలే, నువ్వు సరిగ్గానే చెప్తున్నావేమో. గంగు ఈసారి కూడా చాలా కుళ్ళిపోయిన పళ్ళు సంచిలో వేసేశాడు. అనుకోకుండా సేట్గారి కళ్ళు దాచి ఉన్న కుళ్ళిపోయిన పళ్ళ మీద పడింది. అలా మరి సేట్గారు కూడా ఒక పథకం వేశాడు. అతను తన దగ్గర ఉన్న పాత చిరిగిపోయిన నోట్లన్నీ మంచి నోట్ల మధ్యలో దాచిపెట్టి పళ్ళవాడికి ఇచ్చేశాడు. అరే సేట్గారు, ఇవన్నీ అయితే అన్నీ చిరిగిపోయిన నోట్లే, వీటిని ఎవడు తీసుకుంటాడు? సరిగ్గా చెప్పావు, సరిగ్గా అవి కూడా నీ దగ్గర ఉన్న కుళ్ళిపోయిన పళ్ళలాగానే, వీటిని ఎవడు తింటాడు? మరి అలా గంగుకి తన చేసిన తప్పుకి గుణపాఠం దొరికింది. తేనెటీగల తేనె తుట్టే ఇంకా దొంగలు. ఒక గ్రామంలో శ్యామ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అడవి భాగంలో చాలా పెద్ద పోస్టులో పనిచేసేవాడు. ఆయన చాలా తెలివైన, నిజాయితీ గల, ధైర్యం గల ఒక మంచి ఆఫీసర్. ఒకరోజు అతని సీనియర్ ఆఫీసర్ అతని పిలిచి ఇలా అంటాడు. చూడు శ్యామ్, నేను నిన్ను కాలావనానికి పంపిస్తున్నాను. అక్కడ ఒక దొంగ చెంగురాం భీభత్సం చేస్తున్నాడట. ఇంకా అతను అడవిలో ఉన్న వన సంపదని దొంగిలించుకుని పోతున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకోవాలి. సరే సార్, మీ ఆజ్ఞ. ఇంకా మరుసటి రోజే శ్యామ్ కాలావనానికి బయలుదేరతాడు. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న ప్రజలందరూ చెంగు దొంగ మాట వింటేనే భయపడిపోతూ ఉంటారు. ఇంకా అక్కడ చెంగు దొంగ చాలా బీభత్సం చేస్తూ ఉంటాడు. కానీ శ్యామ్ కూడా చాలా తెలివిగా అడవిలో ఆ చెంగు తెలివితేటలు పని చేయకుండా చేస్తాడు. చెంగు దొంగ చాలా కోప్పడతాడు. ఎవడో ఆ కొత్త ఆఫీసర్, వాడికి బుద్ధి చెప్పి తీరాల్సింది. పదండి, ఇవాళ వెళ్ళి వాడి పోయి పడదాం. అరే లేదు లేదు సర్దార్, అతను ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, తర్వాత చూద్దాం. సరే. శ్యామ్ అతని భార్య ఇంకా కొడుకును కలవడానికి ఇంటికి వెళ్తాడు. అతని కొడుకుకి సెలవులు ఉంటాయి కాబట్టి అతను కూడా శ్యామ్తో పాటు వస్తానని జిడ్డు చేస్తూ ఉంటాడు. శ్యామ్ ఇంకా అతని భార్య చింటూకి సముదాయించడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ చింటూ వాళ్ళ మాటలు వినకుండా జిడ్డు చేస్తూనే ఉంటాడు. కాబట్టి శ్యామ్ అతన్ని కూడా అతనితో పాటు తీసుకుని వెళ్తాడు. కానీ అతనికి చెప్తాడు ఇంటి చుట్టుపక్కలే ఉండమని, ఎందుకంటే అడవిలో చాలా భయంకరమైన జంతువులు ఉంటాయని. ఒకరోజు శ్యామ్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు చెంగు మనుషులు వచ్చి శ్యామ్ ఇంటిపైన దాడి చేస్తారు. కానీ శ్యామ్ అక్కడ లేకపోవడంతో వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇంకా కోపంలో వాళ్ళు చింటూని ఎత్తుకెళ్తారు. వీడిని తీసుకెళ్తున్నాం కదా, వాడే మన వెనకాల పడి వచ్చేస్తాడు. చెంగు మనుషులు చింటూని ఎత్తుకుని వెళ్ళిపోతారు. శ్యామ్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకుని చాలా కంగారు పడతాడు. ఇంకా చెంగు మీద దాడి చేయడానికి పోలీసుల్ని సహాయం అడుగుతాడు. కానీ పోలీస్ ఆఫీసర్ అతన్ని కొంతమంది ఫోర్స్ వచ్చే వరకు ఆగమని చెప్తాడు. దొంగల అడ్డాలో చింటూ ఒంటరిగా భయపడుతూ ఉంటాడు. కానీ అప్పుడే అతనికి అక్కడ ఉన్న తేనెతుట్టె కనబడుతుంది. ఆ తేనెతుట్టెని చూసిన వెంటనే చింటూకి ఒక ఐడియా వస్తుంది. సాయంత్రం అందరూ భోజనం చేస్తూ బిజీగా ఉన్న సమయంలో చింటూ అతని అతను ఒక దుప్పట్లు కప్పుకొని ఆ తేనెతుట్టెని రాయితో కొడతాడు. రాయి తగిలిన వెంటనే తేనెతీగలకు కోపం వస్తుంది. ఇంకా అవన్నీ వెళ్ళి ఆ దొంగలపైన దాడి చేస్తాయి. తేనెతీగల దాడి చూసి ఆ దొంగలు భయపడిపోతారు. ఇంకా తప్పించుకోవడానికి అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటారు. తేనెటీగలు చెంగు దొంగని కూడా చుట్టుముడతాయి. ఇంకా చింటూ అవకాశం చూసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఇంటి వైపుకు పారిపోతూ ఉంటారు. మధ్యదారిలో అతనికి వాళ్ళ నాన్న ఇంకా పోలీసులు కనిపిస్తారు. చింటూ వాళ్ళకి ఆ దొంగల ముఠా గురించి చెప్తారు. ఇంకా పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. కానీ పోలీసులు చేయాల్సిన సగం పనిని తేనెటీగలు చేసేశాయి. ఎందుకంటే పోలీసులకు దొరికేసరికి ఆ దొంగలు చాలా గాయపడి ఉంటారు. ఇంకా ఈ ప్రకారంగా చింటూ తెలివితేటలతో ఆ తేనెతుట్టె సహాయంతో చెంగు అత్యాచారం అంతమవుతుంది. ఇంకా అందరూ చింటూని బాగా పొగుడుతారు. బంగారు యాపిల్ చెట్టు. ఒక గ్రామంలో చందు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతను పక్క గ్రామంలో వేరే వాళ్ల పొలాల్లో పనిచేసి అతని ఇంటిని నడిపేవాడు. అందరూ అతనికి ఏదో ఒక పని ఇచ్చేవారు. ఇంకా తినడానికి భోజనం కూడా పెట్టేవారు. కానీ జగన్ సేటు మాత్రం చాలా తెలివైనవాడు.
చందు ఎప్పుడు జగన్ సేటు దగ్గరికి పనిచేయడానికి వెళ్ళినా జగన్ సేటు చందుకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. తినడం అయితే దూరం మాట, కనీసం అతన్ని నీళ్లు కూడా తాగనిచ్చేవాడు కాదు. అరే చందు, ఏం చేస్తున్నాడు అక్కడ? పని చేస్తావా లేదా ఎప్పుడు నువ్వు తాగుతూను లేదో తింటూనూ ఉంటావా? అరే పద పద పని చేయటం మొదలుపెట్టు. ఆ సేటు గారు, కాస్త దాహంగా ఉందని వచ్చాను ఇప్పుడే. ఆ వెళ్తున్నాను. సరే సరే. ఒకరోజు జగన్ అతని పొలంలో చెట్లని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి రెండు ఎండిపోయిన ఆపిల్ చెట్లు కనిపిస్తాయి. అరే ఈ మున్షి గారి చెట్టుని ఎక్కడి నుంచి తెప్పించాడో ఏంటో, ఇవి ఎప్పటికీ ఎండిపోయి ఉన్నాయి, ఏం చేయాలి వీటిని? అప్పుడే అక్కడికి చందు వస్తాడు. జగన్ సేటుతో ఇలా అంటాడు. సేటు గారు, నా పనంతా పూర్తయిపోయింది, మీరు నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. అప్పుడే ఎండిపోయిన ఆపిల్ చెట్లని చూసి జగన్ సేటికి ఒక ఆలోచన వస్తుంది. చందుతో ఇలా అంటాడు. సరే సరే, ఇక్కడికి రా, ఓ పని చెయ్యి, ఇవి ఆపిల్ చెట్లు, వీటిని తీసుకెళ్ళి వాకిట్లో పెట్టుకో. సేటుగారు, నేను ఆ చెట్లు ఏం చేయాలి? అయినా అవి ఎండిపోయి ఉన్నాయి. కావాలంటే తీసుకెళ్ళు, లేకపోతే వెళ్ళిపో, అంతే, నేనేమీ ఇవ్వను నీకు. చందు ఏమీ మాట్లాడకుండా ఎండిపోయిన ఆపిల్ చెట్లని తీసుకుని వెళ్ళి అతని వాకిట్లో పెడతాడు. ఆ చెట్లకు బాగా నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒక నెల తర్వాత చందు ఇంటి ముందు ఆ చెట్లు పెద్దగా అయి మెరిసిపోతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు వాటిపైన పూలు కూడా రావడం మొదలవుతాయి. అరే వా, నేను ఈ చెట్లు దేనికి పనికిరావనుకున్నాను, కానీ ఈ చెట్లకిప్పుడు పూలు రావడం మొదలయ్యాయి. వీటికి ఇంకా త్వరగా ఆపిల్స్ కూడా వస్తాయి. ఒకరోజు ఉదయం చందు లేచి అతని చెట్లను చూసి ఆశ్చర్యపోతాడు. దానికి బంగారు రంగు ఆపిల్స్ పండి ఉంటాయి. అరే వావ్, ఇవి బంగారు రంగు ఆపిల్స్? నేనిప్పటి వరకు ఏనాడు వీటిని చూడలేదు. అప్పుడే చందు ఆ ఆపిల్స్ని తెంపుకొని సిటీలోని మార్కెట్కి వెళ్తాడు. ఆపిల్స్ కొనుక్కునే వ్యక్తి ఆపిల్స్ని చూసి చాలా ఆనందపడతాడు. అరే అన్నా, ఈ ఆపిల్స్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావు? ఈ ఆపిల్స్ ఇక్కడ దొరకనే దొరకవు, వీటిని ఎంత కమ్ముతావు? ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి. భయ్యా, దీనికి నేను 100,000 రూపాయలు ఇస్తాను. ఏమన్నారు మీరు? 100,000? 2,00,000 తీసుకో. చందు ఆశ్చర్యపోతాడు. ఇంకా 2,00,000కి ఆపిల్స్ని సేటుకు అమ్మేస్తాడు. ఇంకా అతను ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ చెట్టుని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే బంగారు యాపిల్స్ మళ్ళీ చెట్టుకి పండి ఉంటాయి. ఈ ప్రకారంగా బంగారు రంగు యాపిల్స్ని అమ్మి చందు బాగా సంపాదిస్తాడు. అరరే, నేను ఎంత తప్పు చేశాను! అది ఎండిపోయిన చెట్లు అనుకుని నేను వాడికి ఇచ్చాను. చూడు, ఇప్పుడు వాడు నాకన్నా పెద్ద సీటులా మారిపోయాడు, చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇంకా ఈ ప్రకారంగా ఆ బంగారు రంగు యాపిల్స్ చెట్లు చందు జీవితాన్ని మార్చేశాయి. అందుకే అంటారు, మనం ఏ వస్తువుని పనికి రాదు అని అనుకోకూడదు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. లాలాజీ రొట్టెలు. లాలా సుందర్లాల్కి భోజనం అంటే చాలా ఇష్టం. అన్నిటికంటే ఎక్కువ రొట్టెలు తినడం అంటే ఇంకా ఇష్టం. అతని భార్య అతని వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. తను పగలు రాత్రి కేవలం రొట్టెలు మాత్రమే తయారు చేస్తూ ఉండేది. ఉదయం టిఫిన్ తినిపించేసరికి మధ్యాహ్నం అయ్యేది, మధ్యాహ్నం భోజనం చేసేసరికి రాత్రి అయ్యేది. రోజంతా సేటన్నీ గారు రొట్టెలే తయారు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఒక పెళ్లికి వెళ్ళబోతున్నారు. అప్పుడు సేటని సేటుతో ఇలా అంటుంది. లాలాజీ గారు, ఒక విషయం చెప్పనా? నా ఆరోగ్యమే పాడైపోతుంది మీకోసం రొట్టెలు చేసి చేసి. కానీ నా మాట వినండి, ఈరోజు మనం పెళ్లికి వెళ్ళబోతున్నాం కదా, అమ్మాయి తరపు వాళ్ల పెళ్ళి. మీరు అక్కడే రొట్టెలు తినుకుంటూ కూర్చున్నారంటే ఇంకా భారత్ మొత్తం ఆగిపోవాల్సిందే. నేను మీకు ముందే చెప్తున్నాను, భోజనం ఇంట్లోనే తినండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెంగా తినొచ్చు. అరే భార్యమణి, నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏంటి? నేను 1,100 రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను, ఎందుకు తినండి? నేను అక్కడ చాలా రుచికరమైన భోజనం దొరుకుతుంది నాకు. అమ్మాయి తరపునైతే ఏంటి, అబ్బాయి తరపునైతే ఏంటి, మనకి భోజనం కావాలి అంతే. ఇంకా నీకు కనిపించలేదా, స్పష్టంగా రాశారు కార్డులోని, మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నాము అని. మరి మనం భోజనం చెయ్యాలి కదా. నేనేం చెప్పినా అర్థం కాదు, అయ్యో భగవంతుడా ఏం చెయ్యాలి. సేటుని అలా బాధపడుతూ ఉంటుంది. సేటుని ఏదైతే చెప్తుందో సేటు దానికి ఉల్టా చేస్తూ ఉంటాడు.
పెళ్లికి వెళ్లిన తర్వాత సేటు ఎంత భోజనం తింటాడంటే భారత్ వాళ్ళకి తినడానికి ఏమీ మిగలదు. ఆడపెళ్లి వాళ్ళు ఆశ్చర్యపోతారు, మగపెళ్లి వాళ్ళైతే ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోతారు. ఈ విషయానికి పగ తీర్చుకోవాలని మగపెళ్లి వాళ్ల తరపున వాళ్ళు పిండిలో చాలా సోడా కలుపుతారు. దానివల్ల లాలాజీ ఆరోగ్యం పాడవుతుంది. అతన్ని హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుంది. అందరూ వెంటనే లాలాజీని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో వదిలేసి వస్తారు. అప్పుడు పెళ్లి చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు హాస్పిటల్లో సేటని సేటుతో ఇలా అంటుంది, హా, నేను మీకు ముందే చెప్పాను తినేటప్పుడు చూసి తినండని. తినేటప్పుడు మీకేమనిపిస్తుందో అర్థం కాదు, తింటూనే ఉంటారు, ఏనుగులా తింటూనే ఉంటారు. ఏ భార్యమణి, నాకైతే చాలా ఆకలిగా ఉంది, కానీ హఠాత్తుగా నా కడుపుకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు, డాక్టర్ ఎక్కడ తెచ్చాడు? అప్పుడు అక్కడికి ఒక లేడీ డాక్టర్ వస్తుంది. ఇంకా లాలాజీకి చాలా ఇంజెక్షన్ ఇస్తుంది. లాలాజీ ఆరోగ్యం 3-4 రోజుల వరకు బాగవదు. అతనికి తినడానికి ఏమీ ఇవ్వరు. లాలాజీ ఆకలితో చాలా బాధపడుతుంటాడు. ఓ డాక్టర్ గారు, మీరు నన్ను ఊరికనే చంపేసేటట్టున్నారు కదా, నేను చావాలనుకోవడం లేదు, నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి, నన్ను పంపించండి. లాలాజీ గారు, మీరు భోజనం చాలా ఎక్కువ తినేశారు, అయినా మీకు ఇది కూడా తినేదా? భోజనం మనుషులు తినేలా తినాలని అంత ఎక్కువగా ఎవరైనా తింటారా? అందుకే మీ ఆరోగ్యం పాడింది. ఇంకా మీరు ఇలాగే తిన్నారంటే ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్లాల్సిందే, ఏరే చేసేది ఏమీ ఉండదు. లాలాజీకి అర్థమవుతుంది. అందుకే అతను అతని ఇంట్లోకి చాలా శనగలు తెచ్చి పెట్టుకుంటాడు. అప్పుడప్పుడు శనగలు తింటూ ఉండేవాడు. ఇంకా రొట్టెలు తినడం పూర్తిగా తగ్గించేశాడు. రెండు తెలివైన బంగారు మేకలు. రాధా దగ్గర రెండు బంగారు మేకలు ఉండేవి, కానీ అవి అసలు బంగారంవి కాదు. అయినా రాధ వాటిని తీసుకుని ఊరు ఊరు తిరిగేది, వాటి మీద బంగారు రంగు వేసేది. పైగా అందరికీ చెప్పేది అవి మామూలు మేకలు కావు అని, అవి చాలా ప్రత్యేకమైన మాయా మేకలు అని చెప్పేది. వాటిని ఏ వరం అడిగినా కూడా అవి నిజమవుతాయని చెప్పేది. అలా ఆమె చాలా ఆనందంగా తన జీవితం సాగించేది. ఈ రెండు మేకల కారణంగా నా జీవితం స్వర్గంలా ఉంది. ఇదిగో వింటున్నారా, ఈరోజు నేను మన పక్క ఊరికి వెళ్తున్నాను, చూస్తాను అక్కడ నాకు ఎంతమంది మూర్ఖులు కలుస్తారో, ఈరోజు ఎంత డబ్బులు సంపాదిస్తారని చూస్తాను. సరే అయితే నేను వెళ్తున్నాను. రాధ తన రెండు మేకల్ని తీసుకుని పక్కనే ఉన్న ఊరికి వెళ్తుంది. దారిలో ఆమెకి చాలా నీరసంగా అనిపించింది. ఆమె తన భోజనం ఇంకా నీళ్లు తీసుకుని తింటూ ఉంటుంది. మేకల్ని పక్కనే ఉన్న చెట్టు దగ్గర కట్టేస్తుంది. అప్పుడు మేకలు వాటిలో అవి మాట్లాడుకుంటాయి. ఇప్పుడు రాధా అమ్మగారు భోజనం చేస్తున్నారు. అవునక్క, ఈమె మన జీవితం నాశనం చేసేసింది, మన తోలు పాడైపోతుంది, అసలు తెలీదు ఎలాంటి రంగు వేస్తుందో మనకి. చూడు, మనం కూడా అంత వెర్రి మేకలమేమీ కాదు గంగా, పద మనం ఈరోజు ఇక్కడి నుంచి పారిపోదాము. కానీ ఇదెలా వీలవుతుంది, ఆమె ఇక్కడ భోజనం చేస్తుంది, మరి ఇంకొంతసేపులో ఆమె భోజనం అయిపోతుంది. రెండు మేకలు చాలా తెలివైనవి, కానీ వాటి తెలివితేటలు రాధా ముందు ఎందుకు పనికిరావు. ఒకరోజు రెండు మేకలు నిర్ణయించుకున్నాయి, ఈరోజు ఏమైనా సరే ఈ ఇంట్లో నుంచి పారిపోవాలి మనం. అప్పుడే ఒక ఆమె రాధా దగ్గరికి వచ్చింది. రాధా, కొన్ని రోజుల కోసం నీ మేకలు మా ఇంటికి పంపగలవా? అవునా, అలా ఎందుకు? నాకు తెలుసు నీ రెండు మేకలు చాలా మహిమ కలిగినవని, నేను నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. కానీ ఒకటి ఇది చెప్పు, మా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి, వీటి మీద ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉందని నాకు నమ్మకం ఉంది. వీటిని గనక మా ఇంట్లో ఒక 2 రోజులు కట్టి ఉంచానంటే మా ఇంట్లో కూడా ఆనందాలు తిరిగి వచ్చేస్తాయి. కానీ ఈ పనికైతే చాలా డబ్బులు అవుతాయి వదినా. హా, అవి ఇవ్వడానికి నేను తయారే. ఇదిగో నువ్వు నా బంగారు హారం కూడా ఉంచుకో. రెండు మేకలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటాయి. ఎప్పుడైతే ఆమె ఆ రెండు మేకల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుందో రాధ చాలా ఆనందిస్తుంది. దారిలో ఆ రెండు మేకలు ఆమెతో ఇలా అన్నాయి. ఇదిగో విను విను. హా, ఏంటి, మీరు నిజంగానే మాట్లాడగలరా? ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, చెప్పండి చెప్పండి. మేకల మాటలు ఆమెకి అర్థమైతే కాలేదు, కానీ ఆమె చేతిలోంచి వాటి తాడు వదిలేస్తుంది. గంగా ఇంకా జమున తెలివిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి. అలా వెంటనే మాయమైపోతాయి. అరే, రెండు మేకలు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు నేను రాధకి ఏమి జవాబు ఇవ్వాలి? ఆమె ఇక్కడా అక్కడా చూస్తుంది, రెండు మేకల్ని వెతుకుతుంది.
అప్పుడే ఆమె ఒక చెరువు దగ్గర చూస్తుంది. అక్కడ రెండు మేకలు స్నానం చేస్తూ ఉంటాయి, కానీ వాటి మీద బంగారం రంగు ఏమీ లేదు. అరే, ఇవి ఆ రెండు మేకల్లాగానే ఉన్నాయి, కానీ ఇవి బంగారు రంగులో లేవు. నేను వేరే చోటుకు వెళ్ళి వెతకాలి. ఆమె ఆ రెండు మేకల్ని వదిలేసి వేరే చోటుకు వెళ్తుంది. మరి ఆ రెండు మేకలు వాటి రంగుని వదిలించుకుని మామూలు మేకల్లాగా మారిపోతాయి. అలా వాటి జీవితం హాయిగా జీవిస్తూ ఉంటాయి. పూజ తన ఇంటి బయట ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండేది. ఒకరోజు తను కొన్ని విత్తనాలను నాటుతుంది. ఆ విత్తనాల నుండి బఠానీల చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టు పూజ గది బయటే ఉంటుంది. ఇంకా ఆ చెట్టుకి చిన్న చిన్న బఠానీలు కాయడం కూడా మొదలవుతాయి. అందులో మొదటి నాలుగు బఠానీ ధాన్యాలు మాత్రం చాలా పచ్చిగా ఉండేవి. వాటి వల్ల పూజా కిటికీ చాలా శుభ్రంగా కనిపిస్తూ ఉండేది. అవి రోజూ పూజా పాటలు విని మజా చేస్తూ ఉండేవి. పూజ చాలా అందంగా పాట పాడుతుంది కదా? అవును, చాలా బాగా పాడుతుంది. అన్నిటికీ పూజ పాటలు వినడం అంటే చాలా నచ్చుతుంది. కానీ అన్నిటికన్నా మొదటిగా ఉన్న బఠానీ ధాన్యం పూజాని చాలా ఇష్టపడుతుంది. అది ఎప్పుడూ కిటికీ దగ్గర పూజ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఎక్కడికి వెళ్ళింది పూజ? రోజంతా అయిపోయింది, తాను ఇప్పటి వరకు కనిపించలేదు. ఒకరోజు పూజ ఆరోగ్యం బాగా పాడవుతుంది. బఠానీ ధాన్యం చూస్తుంది. ఇంటిలోకి డాక్టర్ వెళ్తున్నాడని చుట్టుపక్కల వారు కూడా వచ్చిపోతున్నారు. ఆ బఠానీ ధాన్యాలు ఇద్దరు మహిళలు మాట్లాడుకోవడం వింటాయి. అరే అక్క, పూజ ఆరోగ్యం అస్సలు బాలేదు. హఠాత్తుగా ఏమయ్యిందో అర్థం కావడం లేదు. తను అస్సలు మాట్లాడలేకపోతుంది. డాక్టర్ అంటున్నాడు మనస్ఫూర్తిగా ఏదైనా అనుకుంటే జరుగుతుందని. ఎప్పుడు బాగవుతుందో ఏమో, వాళ్ళమ్మాయి ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. బఠానీ ధాన్యం ఈ మాట విన్న వెంటనే భగవంతుణ్ణి ఆరాధించడం మొదలు పెడుతుంది. ఇంకా పూజ ఆరోగ్యం బాగా అవ్వాలని ప్రార్థిస్తుంటుంది. ఒకరోజు వేగంగా తుఫాను వస్తుంది. గాలి వేగంగా ఉన్న కారణంగా ఆ బఠానీ ధాన్యం చెట్టు మీద నుంచి తెగి నేరుగా పూజ గదిలోకి వెళ్ళి పడుతుంది. ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటుంది. పూజ, లే, నీకు ఏమైంది? నువ్వు ఎందుకు ఇలా పడుకునున్నావు? అసలు విషయం ఏంటి? నన్ను చూడు. నీ కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నెరవేరడం కోసమే ఇక్కడి దాకా వచ్చాను. కానీ నువ్వు మంచంపై నుంచి లేవడం లేదు. నీ జీవితం అంతా నీ ముందే ఉంది. లే పూజ, లే. పూజ బఠానీ మాటలు విని మెల్లిమెల్లిగా లేస్తుంది. లేచి బఠానీని చూసి ఆశ్చర్యపోతుంది. అది తనతో ఎలా మాట్లాడుతుంది అని. నువ్వు మాట్లాడతావా? ఇది ఎలా సాధ్యం? ఇక్కడికి ఎలా వచ్చావు? నా మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక. నువ్వు కూడా నీ మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకో. నువ్వు కోరుకుంటే అది చేయగలవు. అది అందరిలోనూ ఉంటుంది, కానీ దాన్ని గుర్తించడం మనిషి లోపల ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా ప్రయత్నించు. మంచి భోజనం తిను, నీళ్లు తాగు. మెల్లిమెల్లిగా నువ్వు చాలా ఆరోగ్యంగా తయారవుతావు. మెల్లిమెల్లిగా బఠానీ చెప్పినట్టే పూజ రోజూ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ బఠానీ ధాన్యాన్ని తన కిటికీలో పెట్టుకుంటుంది. నువ్విక్కడే ఉండు, నేను అన్నం తింటాను, మంచినీళ్ళు తాగుతాను, రెస్ట్ తీసుకుంటాను. తరువాత మెల్లిమెల్లిగా బాగవుతాను. ఎందుకవు? నువ్వు తప్పకుండా బాగవుతావు. ముందుకన్నా ఇప్పుడు నువ్వు చాలా బాగయ్యావు. మెల్లిమెల్లిగా పూజ ఆరోగ్యం బాగవుతుంది. ఒకరోజు బాగా వర్షం పడ్డ కారణంతో పూజ తన కిటికీ వైపు చూస్తుంది. తను చూస్తుంది ఆ బఠానీ ధాన్యం మళ్ళీ చెట్టుగా మారుతుంది. తరువాత చెట్టుకి రోజు నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటుంది. తన మనసులోని దృఢ సంకల్పం దృఢపడి తనని ఆరోగ్యంగా తయారు చేసింది కాబట్టి. చాందపూర్ గ్రామం అని పర్వతాల కింద ఒక గ్రామం ఉండేది. అక్కడ వాతావరణం చాలా బాగుండేది, కానీ మే నుండి జూన్ వరకు అక్కడ చాలా వేడిగా ఉండేది. చాందపూర్లో ఉండే కన్నయ్యలాల్కి ఈ ఎండాకాలం కోసమే ఎదురుచూపు ఉండేది. కుటుంబ సభ్యులు చాలా రుచికరమైన ఐస్ క్రీంలు ఇంకా జ్యూసులు తయారు చేసేవారు. వాళ్ల ఫ్యాక్టరీలలో తయారయ్యే ఐస్ క్రీం రికార్డులు చాలా ఆరోగ్యకరంగా రుచికరంగా ఉండేవి. వాళ్ళు వాటిని తయారు చేయడానికి ఎలాంటి రసాయనాలు వాడేవారు కాదు. ఎండాకాలం మొదలైన వెంటనే కన్నయ్యలాల్ అతని ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అతని పని వాళ్లతో ఇలా అంటాడు. అరే అరే, పనండన్నా, పని మొదలుపెట్టే సమయం వచ్చేసింది. ఓ రాము, ఎక్కడున్నావు? మిషన్లన్నీ తయారయ్యాయా? ఆ సేటు గారు, మిషన్లన్నీ తయారయ్యా ఉన్నాయి. ఇంకా సామాను కూడా సిద్ధంగా ఉంది. నీ ఆదేశం కోసమే ఎదురుచూపు. అరే అరే, అది రాము, జగన్ ఎక్కడున్నాడు? అసలు కనిపించడం లేదు.
జగన్ చాలా సంవత్సరాలుగా కన్నయ్యలాల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. అతని పని ఫ్యాక్టరీలో నుండి ఐస్ క్రీమ్ ఇంకా జ్యూసులు తీసుకుని సిటీకి ఇంకా గ్రామానికి తీసుకుని వెళ్ళి ఇవ్వడం. కన్నయ్యలాల్కి జగన్ మీద చాలా నమ్మకంగా ఉండేది. అతను అతని స్నేహితుడు మదన్తో కలిసి అతని మీదే కుట్ర పన్నుతాడని తనకు తెలీదు. అరే జగన్, మీకు గుర్తుందా నేనేం చెప్పానో? నీకు అర్థమైంది కదా, 2 నెలలే మిగిలింది. అరే మదన్, అదంతా సరే కానీ మనం ఈ పని ఎలా చేస్తాం? అరే నువ్వు పదా నాతో పాటు, నీకు ఒకటి చూపిస్తా. మదన్ జగన్ తీసుకుని గ్రామానికి అవతల ఉన్న ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడు. అక్కడ జ్యూస్ ప్యాకింగ్ చేసే మిషన్స్ ఉంటాయి. జగన్ అక్కడ జ్యూస్ ప్యాకింగ్ చేసే మిషన్ ఇంకా కన్నయ్యలాల్ పేరు మీద ఉండే ఖాళీ ప్యాకెట్లు చూసి ఆశ్చర్యపోతాడు. అరే మదన్, ఇదేంటి? అరే జగన్, ఇదే కదా అసలు మన ప్లాన్. నువ్వు ఏం చేయాలి అంటే, మాల్ సిటీకి తీసుకెళ్ళడానికి ముందే ఇక్కడికి తీసుకుని రా. మనం కన్నయ్య జ్యూస్ పాయింట్లోకి 10 జ్యూస్ ప్యాకెట్లోకి మార్చి వాటిని అమ్ముదాము. ఇంకా బాగా డబ్బులు కూడా సంపాదిద్దాము. పేరే డబ్బులు సంపాదించి పెడుతుందని అంటారు కదా. జగన్ మదన్ మాటల్లోకి వచ్చేస్తాడు. అతను గ్రామంలో అయితే అసలైన మాల్ అమ్ముతాడు, కానీ సిటీకి తీసుకుని వెళ్లే మాల్ మాత్రం అతని నకిలీ మాల్ కలిపి సప్లై చేస్తాడు. వాడికి సంపాదన చాలా ఎక్కువ వస్తుంది. కానీ ఈ విషయం గురించి కన్నయ్యలాల్కి అస్సలు తెలియదు. ఒకరోజు కన్నయ్యలాల్ కొడుకు అతని స్నేహితుని కలవడానికి సిటీకి వెళ్తాడు. ఇంకా అక్కడ అతని నాన్న పేరుతో ఉన్న జ్యూస్ ప్యాకెట్లను చూసి ఆశ్చర్యపోతాడు. సూరజ్ చాలా ఇష్టంగా అతని ఫ్యాక్టరీకి సంబంధించిన జ్యూస్ని అతని స్నేహితులకు తాగిస్తాడు. కానీ దాన్ని తాగిన తర్వాత అతనికి అర్థమవుతుంది, ఇది అసలు వాళ్ళ నాన్న తయారు చేసిన జ్యూస్ కాదు అని. అతను ఖాళీ ప్యాకెట్లు ఇంకా కొన్ని జ్యూసులు ఐస్ క్రీమ్లు తీసుకుని అతని ఇంటికి వెళ్తాడు. ఇంకా వాళ్ళ నాన్నకి జరిగిన విషయం అంతా చెప్తాడు. కన్నయ్యలాల్ కూడా సూరజ్ తెచ్చిన ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ని తాగి చూస్తాడు. వాళ్ళ అనుమానం నిజమవుతుంది. కన్నయ్యలాల్ ఒకరోజు జగన్ వెనకాల వెళ్తాడు. ఇంకా అతను జగన్ ఇంకా మదన్ని గ్రామం బయట నకిలీ జ్యూస్ ఫ్యాక్టరీలో పట్టుకుంటాడు. జగన్ అతని క్షమాపణ అడుగుతాడు, కానీ కన్నయ్యలాల్ పోలీసులను పిలుస్తాడు. జగన్ ఇంకా మదన్ని పోలీసులు జైల్లో వేస్తారు. మళ్ళీ సిటీలో కూడా కన్నయ్య వాళ్ళ ఒరిజినల్ ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ అమ్మడం మొదలవుతుంది. అది తాగి పేదవాడి డబ్బున్న పిల్లల కారు రేసు. సమీర్ అమీన్పూర్లో తన అమ్మా నాన్నలతో కలిసి బస్తీలో ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్న పొలాల్లో కూలిపని చేసుకునేవారు. సమీర్ మిగతా పిల్లల్లాగా స్కూల్లో చదవడానికి వెళ్ళేవాడు. తన చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. అదే ఊరిలో ఒక జమీందారు కూడా ఉన్నారు. అతని కొడుకు వికాస్ కూడా అదే స్కూల్లో సమీర్తో పాటు చదివేవాడు. కానీ వికాస్కి తను ధనవంతుడని చాలా గర్వం ఉండేది. అతను ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్న డబ్బులు చూపించి అందరినీ చిన్నచూపు చూసేవాడు. ఒకరోజు స్కూల్ అయిపోయిన తరువాత ఎప్పుడైతే సమీర్ తన మిత్రులతో కలిసి ఊరి ఖాళీ మైదానంలో తన బొమ్మకారుతో ఆడుకుంటుండగా, అప్పుడే వికాస్ తన కొత్త బొమ్మకారుతో అక్కడికి వస్తాడు. అతను కారు తెచ్చి అందరి పిల్లలని హేళన చేస్తాడు. అప్పుడు ఒక బాబు తన కారుని ముట్టుకుంటాడు. అది చూసి వికాస్కి కోపం వస్తుంది. వికాస్ వాడిని గట్టిగా కొడతాడు. అది చూసి సమీర్ వికాస్తో ఇలా అంటాడు. వికాస్, నువ్వు అలా పొగరిగా ఉండకూడదు. నీ దగ్గర మంచి కారు ఉంటే ఉండిని, కానీ మా కారు కూడా దేనికి తీసిపోదు. అది విని వికాస్ ఇంకా తన మిత్రులు నవ్వుకుంటారు. అవునా, అదా సంగతి. అయితే మరి ఒక రేస్ పెట్టుకుందామా స్కూల్ గ్రౌండ్లో? అక్కడే చూసుకుందాము. సరే సరే, అలాగే. నాకు నీ ఛాలెంజ్ సమ్మతమే. వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక సమీర్ మిత్రులు సమీర్తో ఇలా అంటారు. నువ్వు కార్ రేస్లో ఎలా గెలుస్తావని. సమీర్ తన బాబా ఇంటికి వెళ్ళాడు. అతను చాలా మంచి పనివంతుడు. అతను చెక్కతో చాలా మంచి బొమ్మలు చేసేవాడు. సమీర్ అతనికి మొత్తం విషయమంతా చెప్తాడు. సమీర్ మాటలు విని తన బాబా ఇలా అంటాడు. ఓహో, అదన్నమాట సంగతి. ఏమీ పర్లేదురా బాబు, పందెంకి ఒప్పుకుంటే అంతే. మరి నేను నీకు ఎలాంటి కారు చేసి ఇస్తానంటే, అది బ్యాటరీతో కాకుండా తొక్కుతూ వెళ్ళొచ్చు, ఇంకా చాలా వేగంగా వెళ్తుంది. చూడు, నువ్వే గెలుస్తావు. సమీర్ యొక్క బాబాయ్ చాలా మంచి చెక్క కారుని చేస్తాడు. దానిని కాళ్ళతో తొక్కవచ్చు. అతను దానికి 4 సైకిల్ టైర్లను కూడా పెడతాడు.
దానివల్ల అది చాలా వేగంగా వెళ్తుంది. పందెం రోజు సమీర్ ఆ కారుని తీసుకుని గ్రౌండ్కి వస్తాడు. అది చూసి అందరూ కూడా హేళన చేస్తారు, అతనిని ఏడిపిస్తారు. రేస్ ప్రారంభమవుతుంది. మొదట్లో అయితే వికాస్ చాలా ముందుకు వెళ్తాడు, కానీ కొంచెం ముందుకు వెళ్ళగానే తన కార్ బ్యాటరీ పాడైపోతుంది. కానీ అక్కడ సమీర్ చాలా కష్టపడి తొక్కుకుంటూ వెనక నుంచి వస్తాడు. అలా వికాస్ని ఓడించి వెళ్ళిపోతాడు. సమీర్ రేసు గెలుస్తాడు. సమీర్ యొక్క మిత్రులు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు, సమీర్ని భుజాలపై ఎత్తుకుంటారు. సమీర్ రేస్ గెలిచినందుకు గాను తనకి పెద్ద ప్రైజ్ కూడా వస్తుంది. అతను వికాస్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు. వికాస్, ఎప్పుడూ కూడా మన వారిపై పొగరుగా ఉండకూడదు. మనం ఎలాంటి వాళ్లమైనా పిల్లలమే కదా, మనం కలిసి ఆడుకోవాలి. సమీర్, నన్ను క్షమించు, నాకు అర్థమైంది, ఇది నా తప్పే అని, నాకు పొగరెక్కింది. అలా మరుసటి రోజు నుండే వికాస్ కూడా ఊరిలో ఉన్న అందరి పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. అందరూ కూడా ఆనందిస్తారు.